అడుగుతే
వేలు నాకు మాత్రం నిలవదని చెప్పు బిడ్డ అన్నది. అవ బిడ్డకు 5 ముక్కల పాలు ఇచ్చింది. నేను ఎన్నేళ్లకు వచ్చినా ఎన్నోళ్ళకు వచ్చినా గాని అవ నేను కట్టిన లంగమా ఎంతు, నేను తొడిగిన జాకెట్ మాయంతు, నేను దూసి జడలేసిన ఒక జడలు అటువంటి చెదిరిపోవద్దు. ఆ బొట్టు వేడు ఎత్తద్దు. నా బిడ్డకు ఆగలి కావద్దని దీవెన పెట్టింది అమ్మవారి వేడిక ఎల్లమ్మ. పరశురాముని పక్క పంటి వంట పెడుతున్నది అమ్మలాల అక్కలాల 12 పారిశేత్ర అందులో వేసుకున్నది. ఇంకా ఎన్నెన్నుండదు దూషవర కల్లా. అటువంటి 12 24 ఏళ్ళు గడవకపాయ, 24 ఏళ్ళు గడవందంటే మరి అటువంటి మైసమహరం లోపల అవ సబ్బంద జాతి వర్ణాలు ఉన్నారు. మరి అటువంటి బ్రాహ్మణులు సబ్బండ జాతి కులమత అన్న భేదం లేకుండా ఎన్నో కులాలు ఉన్నాయి. ఎవరింటికి అన్నవాదో ఎవరింటికన్నా తల దాసుకుంటారు అనుకున్నది రేణుగా ఎల్లమ్మా. అది ఆ రోజు ఆ యొక్క రేణుకి ఎల్లమ్మా బిరిగడు బండారు వంటి బిరిగడు వ్యాపారం వంటి మాటలు మొత్తాలు నచ్చటి పుట్టువారి అంటే అవో చౌదాల వేషం కడుతున్నది రేణుకాయల్లమ్మ. సంఖ్యకి వేసింది ఏదో బట్టడి పైంటి చూడేసింది. అవడి సంఖ్యకి ఏమో పందు బట్టడి పైన చూడేసింది. అవ్వలాల అక్కలాలకి దాసలాల. మరి రానున్న కాలం లోపల అటువంటి ఎల్లవ తల్లి వెలిసేది ఉన్నది. ఎల్లమ్మ తల్లి పండుగలు చేసేది ఉన్నది. ఎంత కోటీశ్వరుడు అయినా గాని ఎల్లమ్మ పండుగ చేసినప్పుడు ఒక 5 ఇళ్ళన్న చోరెత్తాలే. చోరెత్తకుండా పండుగ చేస్తే ఆ చోరల 5 ఇత్తులు లేకుంటే ఎత్తనన్నది రేణుకా ఎల్లమ్మో. అమ్మవారి రేణుకి ఎల్లమ్మ చోరాల వేషం కట్టుకోని ఆ పండుగ కట్ట క్షేత్రం కట్టుకోని మీదకి
గల్లోడు కోతి రోమాల గల్లవాడు. నిన్ను గిట్ట నేను నా ఇంటి కాడ ఉంచుకుంటే వాడు కచ్చి నా కుర్పు నేను పురుక్కు ఏదన్నా ఒకటి అబద్ధం చెయ్యాలి. ఇత్తారు తప్పాలు ఇంటి నిన్ను ఉంటాయి, నాకు మడి పంచలు మా ఇంట ఉంటాయి, తులసి శత్రు మా ఇంట ఉంటది, మా ఇంటిలో కూడా చోటు లేదు, తోగులు పెడతాను, ఆగో చల్లని తీవరార్తి పెట్ట వేరే కాదు. పార్టీ
వచ్చిన వచ్చిన విద్య ఎందుకు వచ్చింది అంటున్నావా? అక్కడికి బాలకు తోడు బలపరసడు పెట్టే బాల మీ ఇంటికి వచ్చిన వాడు ఉడికొచ్చి నా కూర్చొని తంటే నా కూర్చో పుక్కు అంటది నా ముసలోడు కథ అయితే నీ పాంచరా నా ఇన్న ఏదన్నా ఒక ఉపాయం చేస్తా ఎలా అతను ఎలాగొట్టిందన్నే కావాలని అన్నది విద్య బంగారు మా ఇంటికి అడవి కోర వచ్చిన ఏడాది ఒక్కసారి ఎల్లమ్మ గోపుడు ఎల్లమ్మని పెట్టుకోవాలి నా బిడ్డలారు మనం కుదిర్చి కొట్టు పెట్టుకుపోయి ఇక అన్ని నైవేద్యం కాంచెలు అన్ని ఆడ వ్యక్తి ఆ కెరిక ఇక బట్టలాన్ని చేసి పెట్టుకుంది ఎందుకు
సింగంతడా కొడుకు బాణాల గుర్తుడు బలపరసరావుడు పెట్టే బాలల కాలకు వీటికి జాంతనా వచ్చాడు. అబ్బో అబ్బో, వాడి తల్లినే కాటంలో అండవెట్ల ముండ కొడతాట, అన్న తల్లినే కాలేతి తల్లిని కొట్టిన ముండ కొడతాట, ఈ ఎల్లవ తల్లిని మా ఇంటి కాలకి కూర్చు కూర్చివా. వాడు అటువంటి మా కుక్కడెర్ల కంచరు నీకెత్తడు కూర్చారు. ఏదన్న ఒకటి అవధవాడిచ్చి అవధవాడి అవన్నా ఉంటది. నిన్న గుర్రేమో అటువంటి అడవిలు ఉంటాయి, పిల్లలేమో ఇంటి కాడు ఉంటాయి. ఆగో మా ఇంటి లోపల చోటు లేదు, లోపల వేస్తున్నాము. ఆగో తీవ్రాతి వెట్టవే సలం, తీవ్రాతి వెట్టవే అయితే పిచ్చిగా తవేడికి రెండిస్తాను, సోడికి మూడిస్తాను అంటే తవేడికి పెద్ద పెద్ద పనులు ఉంటేనేమో రెండిస్తాను, ఇక సోటికి ఏమో చిన్న అయితేనేమో మూడిస్తాను. ఆ గురువు కూడా చిన్న అయితే తెలియవా శివుడికి సిద్ధపడిన శివనల్లి మాత్రం గౌతముడి కొడుకు గాంధీ అమ్మ రేణికి వెళ్దాం అక్క. ఆగో అతి తాపలు ఉంటాయి, ఇంత గింజలు ఉంటాయి,
ఆ మురిపోయిన పనులు ఉంటాయి, ఆ ముక్కిపోయిన పనులు ఉంటాయి, ఆ పనులు ఈ పనులు ఉల్లిపోయి అమ్ముకుంటే వారు అటువంటి చోడు తోటి ఇస్తారు, ఓ చోడేమో పెద్ద ఇస్తారు. అది మేము ఎత్తుకొని అడ్డుకొని తినేటోళ్ళు మేము. అయితే ఓ పూలకు మామిడి పనులు ఉండేవి మూడు చెప్పలేక తొంతికుండలు ఉన్నాయి, గులాబీ వాసనలు వస్తాయి. అంటే రావణి ఎల్లో బిడ్డ తీసుకోవచ్చు మా ఇంటి వ్యక్తి మరి ఎప్పుడు చెప్పిందో అటువంటి కోడకాడికి వచ్చి కోడక ఐదు కొట్లు పెట్టింది, గడపకి ఐదు కొట్లు పెట్టింది, ఓ తెలుగు వల్ల అక్కడ ఏడాది ఒక్కసారి నా పండుగ చేసుకోవాలి ఇంటి లోపల రాని అలా దీవించి దీనాన్ని పెట్టి రేణిగా వెళ్ళమ్మా మౌరాలు ఎల్లుగా ఈ అసాగర్ లచ్చమ్మ ఆగో అటువంటి కానీ ఆగో రేణుక ఎల్లమ్మ నా కొడుకు పరిసర రాముడు పెట్టే బాధకు భరించలేక మీ ఇంటికాడ సాగుంటున్నాను వచ్చింది అందరు నాగో నాగో వాడు కర్రియోడాట బాణాల గుత్తమ్మ పరిసర రాముడాట వాడు ఎల్లవ తల్లి నా ఇంటికాడ గిట్టి ఉంచుకుంటే నా గుడిసెను నన్ను అటువంటి ఒక తన్నులంటే గడవతల పడతా ఏదన్న ఒక ఉపాయం చెప్పని ఆగోరి ఆ సాకలు లచ్చమ్మ ఆగో దేవుడు సాకోళ్ళ దేవుడు మడేలయ్యా ఓరోరి మడియాల అటువంటి ఆడి బిడ్డ సొంటిది అయ్యో బిడ్డ అని అటువంటి అయిన కానీ చూసింది పెట్టుతారు చూడండి పెడతారు